సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదించినటువంటి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక. ఫస్ట్ వన్ మనం ఏ చూసినట్లయితే, నిర్వహణ కార్యకలాపాల ద్వారా ప్రవహించిన నగదు. ఏంటి నిర్వహణ కార్యకలాపాల ద్వారా ప్రవహించినటువంటి నగదు? అందులో మనం చూసినట్లయితే పన్నులు మరియు అసాధారణ అంశాలకు ముందు నికర లాభం లేదా నికర నష్టం, క్రింది వాటి సర్దుబాటుకు అడ్జస్ట్మెంట్ ఫర్ తరుగుదల, డిప్రిషియేషన్, స్థిరాస్తుల అమ్మకంపై లాభం లేదా నష్టం, విదేశీ మారకం, రద్దు చేసిన చిల్లర వ్యయాలు, పెట్టుబడి ఆదాయము, వడ్డీ, డివిడెండు, నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నిర్వహణ లోపం అనేది, అలాగే క్రింది వాటి సర్దుబాటుకు అంటే అడ్జస్ట్మెంట్ ఫర్ వ్యాపార మరియు ఇతర రావాల్సిన అలాగే ఇన్వెంటరీ సరుకుకు సంబంధించినటువంటిది, అలాగే వ్యాపార తాలూకు చెల్లించవలసిన ట్రేడ్ పేయబుల్స్, కానీ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే నగదు, చెల్లించిన వడ్డీ, చెల్లించిన ప్రత్యక్ష పన్నులు కానివ్వండి, అసాధారణ అంశాలకు ముందు నగదు ప్రవాహం, నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు, ఇవన్నీ మనకి దేంట్లోకి రావడం జరుగుతుందంటే నిర్వహణ కార్యకలాపాల ద్వారా ప్రవహించినటువంటి నగదులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం, స్థిరాస్తుల కొనుగోలు, స్థిరాస్తుల అమ్మకం, పెట్టుబడుల కొనుగోలు, పెట్టుబడులపై అమ్మకం, వచ్చినటువంటి వడ్డీ కానివ్వండి, వచ్చినటువంటి డివిడెండ్ కానివ్వండి, ఇవన్నీ మనకి పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహంలోకి రావడం జరుగుతుంది. అలాగే పెట్టుబడి కార్యకలాపాల ద్వారా వచ్చిన లేదా ఉపయోగించిన నగదు అని మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సి చూసినట్లయితే, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అనేది వాటాల జారీ ద్వారా వచ్చిన మొత్తం, తీసుకున్న దీర్ఘకాలిక అప్పులు, తీసుకున్నటువంటి దీర్ఘకాలిక అప్పులు అంటే బ్యాంకుల నుంచి కూడా అప్పులే అవుతాయి. దీర్ఘకాలిక అప్పుల చెల్లింపు, చెల్లించినటువంటి డివిడెండ్లు, ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చిన లేదా ఉపయోగించినటువంటి నగదు అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహంలో ఇవన్నీ మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే, నగదు మరియు నగదు సమానాంతరాలలో పెరుగుదల లేదా తగ్గుదల అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. నగదు ప్రవాహం మరియు నగదు సమాంతరాల ప్రారంభ నిల్వ, నగదు మరియు నగదు సమానాంతరాల ముగింపు నిల్వ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. అయితే మనం నోట్ చూసినట్లయితే